గుడ్ మార్నింగ్ అమ్మా. నేను ఆల్రెడీ జస్ట్ జనరేటర్ ప్రిన్సిపల్, సింపుల్ లూప్ జనరేటర్, ఈఎంఎఫ్ ఈక్వేషను, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ డీసీ మోటార్స్ కంప్లీట్ చేసుకున్నాము. టైప్స్ ఆఫ్ డీసీ మోటార్స్లో మెయిన్గా మనం ప్రొవైడ్ చేసే ఎగ్జైటేషన్ని ఆర్ ఫీల్డ్ వైండింగ్ని బేస్ చేసుకొని క్లాసిఫికేషన్ చేసుకున్నాము. అవి సెపరేట్లీ ఎగ్జైటెడ్, సెల్ఫ్ ఎగ్జైటెడ్ అని చెప్పుకున్నాం. సెపరేట్లీ ఎగ్జైటెడ్ అంటే జస్ట్ ఫీల్డ్ వైండింగ్ వచ్చేటప్పటికి సెపరేట్గా ఉంటుంది, ఫీల్డ్ వైండింగ్ వచ్చేటప్పటికి సెపరేట్గా ఉంటుంది. నెక్స్ట్ ఫీల్డ్ వైండింగ్ మాత్రం సెపరేట్గా ఉంటుంది. ఏంటి, ఆర్మేచర్ వైండింగ్కి ఫీల్డ్ వైండింగ్కి అసలు కనెక్షనే ఉండదు, జస్ట్ మ్యాగ్నెటిక్గా కపుల్ అయి ఉంటున్నాయి తప్ప ఎలక్ట్రికల్గా అంటే సర్క్యూట్ ప్రకారంగా క్లోజ్ అయి ఉండవు, కపుల్ అయి ఉండవు, జస్ట్ మ్యాగ్నెటికల్ పర్పస్ అంతే, మ్యాగ్నెటికల్లీ కపుల్ అయి ఉంటున్నాయి. బట్ సెల్ఫ్ ఎగ్జైటెడ్ అంటే ఆర్మేచర్తో పాటు ఆర్మేచర్కి సిరీస్లో కానీ ప్యారలల్లో కానీ కనెక్షన్స్ ఉంటాయి, సిరీస్లో కానీ ప్యారలల్లో కానీ కనెక్ట్ చేస్తారు. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇది సిరీస్, ఇదేమో ఇది ఫీల్డ్ వచ్చి ఫీల్డ్ వైండింగ్ వచ్చి సిరీస్లో ఉంటే కనుక ఆర్మేచర్కి దాన్ని సిరీస్ జనరేటర్ అని, షంట్లో ఉంటే ఆర్మేచర్కి షంట్లో ఉండే ఫీల్డ్ వైండింగ్ షంట్ మోటార్ అని అనుకుంటామని ఆల్రెడీ చెప్పుకున్నాము. నెక్స్ట్ షంట్ మోటార్ అయిపోయాక కాంపౌండ్లో లాంగ్ షంట్, షార్ట్ షంట్, లాంగ్గా ఉంటే లాంగ్ షంట్ అని, షార్ట్గా ఉంటే షార్ట్ షంట్ అని దానికి డిఫరెన్స్ చూపించాం. ఎలా గుర్తుపెట్టుకోవాలి లాంగ్ షంట్ అండ్ షార్ట్ షంట్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అని డిఫరెన్స్ చూపించాను. సో దాన్ని బేస్ చేసుకుని మనకి ఈక్వేషన్స్ ఫైండ్ వచ్చేసాం బై అప్లయింగ్ కేవీఎల్ అప్లై చేసి దాని ఈక్వేషన్స్ అనేవి మనం ఫైండ్ వచ్చేసాం. ఏంటి అండి, అందులో కరెంట్ ఏం ఫ్లో అవుతున్నది, నెక్స్ట్ టెర్మినల్ వోల్టేజ్, నెక్స్ట్ పవర్ డెలివర్ టు లోడ్, ఇవి ఫైండ్ వచ్చేసాం. పవర్ డెలివర్ టు లోడ్ అవుతుంది, ఆర్మేచర్ వోల్టేజ్, ఆ టెర్మినల్ వోల్టేజ్ అండ్ కరెంట్స్, డిఫరెంట్ కరెంట్స్ ఏమున్నాయి, షంట్ కరెంట్ ఎలా ఉంటుంది, సిరీస్ కరెంట్ ఎలా ఉంటుంది, సిరీస్ ఫీల్డ్ కరెంట్, షంట్ ఫీల్డ్ కరెంట్, ఆర్మేచర్ కరెంట్, ఆర్మేచర్ రెసిస్టెన్స్, షంట్ రెసిస్టెన్స్, సిరీస్ ఫీల్డ్ రెసిస్టెన్స్ ఎలా ఉంటాయి ఏంటని ఫైండ్ వచ్చేసాం. నెక్స్ట్ దాని ప్రాబ్లమ్స్ చెప్తాను. నెక్స్ట్ డీసీ మోటార్స్, నెక్స్ట్ టాపిక్ వచ్చేటప్పటికి డీసీ మోటార్స్, జనరేటర్స్ అయిపోయింది. జనరేటర్ అంటే ఏంటి, మనం మెకానికల్గా ఇన్పుట్ ఇస్తాం, మనకి ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్ట్ చేస్తుంది. మెకానికల్ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్ట్ చేసేదాన్ని జనరేటర్ అంటారు, మెకానికల్ టు. నెక్స్ట్ వచ్చేటప్పటికి డీసీ జనరేటర్, డీసీ మోటార్, మనకి డీసీ మిషన్స్కి వచ్చేటప్పటికి డీసీ జనరేటర్ అండ్ డీసీ మోటార్, ఈ రెండింటి గురించి చెప్పుకున్నాం కదా. డీసీ జనరేటర్ అంటే ఇట్ కన్వర్ట్స్ ది ఎమిషన్ ఏఆర్ ఏ రొటేటింగ్ డివైస్, ఇట్ కన్వర్ట్స్ ది మెకానికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ, దాన్ని జనరేటర్ అన్నారు. సేమ్ అలాగే మోటార్ వచ్చేటప్పటికి, డీసీ మోటార్ అంటే దీని అప్లికేషన్స్ వచ్చేటప్పటికి ప్రతి కంపెనీలోని ప్రతి హౌసెస్లోని మనకి కంపల్సరీ మోటార్ కావాలి. చివరికి మనకి ఇప్పుడు కొత్తగా అప్డేట్ అవుతున్న ఎలక్ట్రికల్ వెహికల్స్లో దేనికైనా సరే మోటార్ ఉంటే కానీ ఈ రోజుల్లో రోబోట్స్తో సహా ప్రతి దానికి మోటార్ అనేది అప్లికబుల్. మోటార్ లేనిది ఏ వస్తువు లేదు. సో మనం మోటార్స్ గురించి చెప్పుకునేటప్పుడు మోటార్ ఏం చేస్తుంది, డీసీ మోటార్ ప్రిన్సిపల్ అంటే ఎమిషన్ దట్ కన్వర్ట్స్ డీసీ పవర్ ఇంటూ మెకానికల్ పవర్ ఈజ్ నోన్ యాజ్ ఏ డీసీ మోటార్. అంటే మనం ఏం చేస్తున్నామంటే డీసీ మోటార్కి మనం మెకానికల్ అవుట్పుట్ కావాలి. మోటార్ అంటే ఏంటి, రన్ చేస్తుంది, మనకి ఏదో ఒక
పంప్ సెట్ కానీ లేదు ఏదో ఒక డివైస్ని ఆపరేట్ చేస్తుంది, మనకి మెకానికల్ అవుట్పుట్ కావాలి. సో దానికి మనం ఏమి ఇస్తున్నామంటే ఎలక్ట్రికల్ ఇన్పుట్ ఇస్తాం, ఎలక్ట్రికల్ ఇన్పుట్ ఇస్తాము, ఎలక్ట్రికల్ ఇన్పుట్